జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలని అన్ని రకాలుగా వేధించాడు జానీ మాస్టర్ అంటూ పోలీసులకు ఇచ్చినటువంటి రికార్డు స్టేట్మెంట్లో చాలా క్లియర్గా బాధితురాలు ఆరోపించింది. వేరే ఆఫర్లు రాకుండా చేయడంతో పాటుగా కొన్ని ప్రాజెక్టుల్లోకి తీసుకొని మధ్యలోనే బాధితురాలని తొలగించేందుకు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసేవాడంటూ జానీ మాస్టర్పై ఆరోపణలు వినబడుతున్నాయి. జానీ మాస్టర్తో విభేదాల తర్వాత బాధితురాలకు కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి. గత నెల 17వ తేదీన ఆ బాధితురాలు గుడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు తనను చుట్టుముట్టి బెదిరించారట. సో గత నెల 28న కూడా, అంటే 17న ఒకరోజు ఇదే సిచ్యువేషన్ ఎదుర్కొంది, ఇక తిరిగి 28వ తేదీన కూడా తన ఇంటి తలుపుకి ఒక పార్సల్ వేలాడదీసి ఉంది. ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సాంగ్ బట్ బీ కేర్ఫుల్ అంటూ కూడా అందులో ఒక లెటర్ కూడా రాసి ఉందట. మరి ఎవరు ఆ లెటర్ పెట్టారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఒక బాధితురాలు బయటకు వచ్చి తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు, లైంగికంగా వేధించాడు, తను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ ఆగ్రహాలను తట్టుకోలేకపోయానంటూ కూడా తాజాగా కేసు నమోదు చేసింది. జానీ మాస్టర్పై రేప్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి పరారయ్యాడు, నెల్లూరులో ఉన్నారంటూ కూడా నార్సింగి పోలీసులు అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఆయన నెల్లూరులో ఉండినట్టు కూడా తెలుస్తోంది. ఎక్కడికి పారిపడిన కొన్ని సస్పెన్స్ లకుంది. తాజాగా మరొక విషయం వెలుగు చూసింది. ఆ బాధితురాలు ఒకరోజు 17వ తేదీన గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్న కొంతమంది వ్యక్తులు చుట్టుముట్టేవారట, చుట్టుముట్టి తనని బెదిరించారట. తాజాగా మరొకసారి కూడా ఆ ఇంటికి, అంటే ఆ బాధితురాలు ఉంటున్నటువంటి ఇంటి తలుపుకి ఒక పార్సల్ వేలాడదీసి ఉంది. ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సాంగ్ బట్ బీ కేర్ఫుల్ అంటూ కూడా రాసి ఉన్నటువంటి ఒక లెటర్ అందులో ఉందట. సో ఈ రకంగా తనని వేధించేవారు, ఈ రకంగా తనని భయభ్రాంతులకు గురి చేసేవారంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. ఎస్ పెట్రిషా, కొన్ని సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఆయన నెల్లూరుకి పారిపోయినట్టు ఒక వార్త, ఆ తర్వాత కొంతమంది రాజీ కుదురుస్తున్నారు మరో వార్త, ఇప్పుడు తాజాగా గతంలో జరిగినటువంటి అనేక బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని కూడా బాధితురాలు బయటపెడుతోంది. సో ఏకంగా తన ఇంటికి పార్సల్ వచ్చిందని బట్ బీ కేర్ఫుల్ అంటూ కూడా మెన్షన్ చేసినటువంటి లెటర్ ఒకటి, ఆ తర్వాత తనకు చుట్టుముట్టి కొంతమంది గుర్తులేని దుండగులు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేశారు, వేధించారని కూడా మరొక వార్త వెలుగు చూస్తోంది. సో ఇంకా ఈ రకంగా ఎన్ని విషయాలు ఉన్నాయి, ఈ రకంగా చెప్తూ ఉన్నా కొద్దీ జానీ మాస్టర్ యొక్క ఆగడాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి బయటకు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎస్ మనోజ్, ఇప్పటికే జానీ మాస్టర్ బెదిరింపులతో పాటు అతని అరాచకాలు అని చెప్పొచ్చు. జానీ మాస్టర్ కేసులో వెలుగులోకి చాలా సంచలమైన విషయాలు ఒకటింతలు ఒకటి బయటకు వస్తుంది. బాధితురాలకి శారీరకంగా మానసికంగా వేధింపులకి గురి చేసి వేరే ఆఫర్, ఎటువంటి సినిమా ఇండస్ట్రీకి ఆఫర్ రాకుండా అడ్డుకున్నాడని తెలుస్తుంది. ఒకవైపు ప్రాజెక్ట్ ఏదైతే సాంగ్ లోకి తీసుకొని దాని తర్వాత మధ్యలో వదిలేయడం జరిగింది, తొలగించడం అయితే జరిగింది. ఇప్పుడే జానీ మాస్టర్ పైన చాలా అనేక బాధితులు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. గతంలో కూడా చాలా సార్లు అనేక సార్లు వేధింపులకి గురి చేశాడు, ఇప్పటికే అతనికి పార్సల్ ఇచ్చి మరి బెదిరింపులకి గురి చేశాడంటూ బాధితురాలు చెప్పడం అయితే జరిగింది. ఏదైతే పార్సల్ ఉందో పార్సల్ ఇచ్చి ముందు పెద్ద ఇబ్బందులు పాల్పెట్టాడు, అంటే కంగ్రాచులేషన్ బీ కేర్ఫుల్ అంటూ బెదిరింపుల లెటర్స్, అంటే బొక్కేకి సంబంధించినది బెదిరింపు లెటర్స్ అయితే పెట్టడం తెలుస్తుంది. ఇప్పటికే బాధితురాలు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా తను కేసు పెట్టుకోవద్దు, నేను పెట్టాలనుకుంటలేను అంటూ తను అనుకోవడం అయితే జరిగింది. ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏంటి అని అంటే, ఇంత తను 17 ఇయర్స్ మైనర్ అమ్మాయి అయినప్పటికీ కూడా మ్యానిపులేట్ చేసి మరి ఆమెను లైంగికంగా శారీరకంగా వాడుకున్నాడు అని అంటూ మనకైతే క్లియర్ గా తను ఇచ్చిన బాధితురాలు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ కానీ తన రిటర్న్ కంప్లైంట్ లో అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే అయితే ఎంత మైనర్ గర్ల్ అయినా రేప్ కిందనే కేసులు నమోదు అవుతాయి. ఒకవైపు చూసుకుంటే కూడా ఒక పెద్ద మనిషి ఎవరైతే సార్ డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్ దగ్గర కూడా ఇరు వర్గాలు, అంటే బాధితురాలు మరియు జానీ మాస్టర్ వీళ్ళిద్దరు వెళ్ళి కూడా పంచాయతీ వీళ్ళిద్దరి మధ్య కూడా నడిచిండే. ఆ తర్వాత దీన్ని సార్ట్ అవుట్ సర్దుమరుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ తర్వాత ఫోన్ కాల్స్ తగ్గించి బెదిరింపుల లెటర్స్, ఏదైతే బొకేస్ ఇంటికి ఒక బొకేస్ పంపించి కంగ్రాచులేషన్ ఫర్ యువర్ సాంగ్, నువ్వు బాగా చేస్తున్నావు బట్ ఐమ్ బీ కేర్ఫుల్ అండ్ వాచింగ్ యూ అంటూ బెదిరింపులకు ఏదైతే పాల్పడ్డాడో, అదేవిధంగా ఎప్పుడు చూసినా తన సెల్లార్లో ఏదైతే తను యాక్ట్
ఏమో బైక్ నడిపిస్తుంటది రెడ్ కలర్ బైక్, ఆ బైక్ ను కూడా అనేక సార్లు ధ్వంసం చేశారు, బైక్ల మీద దాడి చేయడము. అదే విధంగా తన గుడికి వెళ్ళే అలవాటు ఉంది, తను శర్మ కమ్యూనిటీకి చెందిన వ్యక్తురాలని తెలుస్తుంది. ఒకవైపు చెప్పుకుంటే తను గుడికి వెళ్లే సమయంలో కూడా ఎవరో అబ్బాయి వచ్చి మీకోసమే ఈ బొక్కే అంటూ ఫ్లవర్స్ ఇవ్వడము, ఆ తర్వాత పార్సల్స్ తనకి చేతు ఇచ్చి దాంట్లో బెదిరింపు లెటర్స్ ఉండడం, నువ్వు ఈ సాంగ్ చేయకూడదు, ఒకవేళ ఈ సాంగ్ చేస్తే నీకు ఇండస్ట్రీలో నేను స్పేస్ ఇవ్వను అంటూ బెదిరించాడు అంటూ బాధితురాలు పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పటికే పెద్దలు మనం చూస్తున్నట్టయితే కూడా సినిమా రంగానికి సంబంధించిన, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇదంతా షార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు జానీ మాస్టర్ ఫోన్ కాల్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, వాళ్ళ వైఫ్ కాల్స్ స్విచ్ ఆఫ్ రానప్పటికీ కూడా, అంటే కాల్ చేస్తుంటే రింగ్ అవుతున్నప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే నిన్నటి వరకు స్విచ్ ఆఫ్ ఉన్న వాళ్ళ వైఫ్ ఫోన్ ఇప్పుడే ఆన్ చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. జానీ మాస్టర్ కి సంబంధించిన 2-3 సిమ్స్ కి సంబంధించిన ఫోన్స్ అన్ని కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే కూడా పూర్తిగా ఇండస్ట్రీ అంతా కూడా ఒకవైపు డాన్సర్లను కూడా భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. డాన్స్ అసోసియేషన్ కి సంబంధించిన ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా డాన్సర్లకి నోటీసులు పంపించారు, అంటే ఏదైతే పోస్టర్లు ఉంటాయో వాళ్ళకి పూర్తిగా మీరు ఈ జానీ మాస్టర్ గానీ బాధితురాలు గానీ ఎక్కడ మీరు మాట్లాడకూడదు, గుర్తుతెలియని దుండగులు కూడా వచ్చి తను భయభ్రాంతులకు గురి చేస్తారు, చుట్టుముట్టారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. మరోవైపు పార్సల్ కూడా కొంతమంది గుర్తులు వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు పెట్టేవారంటూ కూడా తెలుస్తుంది. అంటే జానీ మాస్టర్ ప్రమేయం డెఫినెట్ గా ఇందులో ఉండి ఉంటుంది అంటున్నారా? ఎస్, ఖచ్చితంగా అతిథిరాలు కన్నా స్వయంగా తన రాతలోనే క్లియర్ గా రాసింది, తను చెప్పడం కూడా జరుగుతుంది ఇంటర్నల్ గా పూర్తిగా చెప్తుంటే కూడా బాధితురాలకి తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పార్సల్ ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోతుండే ఆ టైంలో తను భయప్రాంతులకు గురైంది, ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులు భయప్రాంతులకు గురయ్యారు. తను గుడికి వెళ్తున్న సమయంలో, తనకి గుడికి వెళ్ళే అలవాటు ఉంది రోజు పొద్దున, గుడికి వెళ్ళే సమయంలో తనకి ఎవరో వచ్చి బొక్కే ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్ళిపోవడం, అంటే ఒక సెకండ్ కూడా అక్కడ ఉండకుండా ఎవరిచ్చారని అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ తర్వాత తన బొక్కేలో చూస్తే లెటర్స్ ఉండడం, అంటే థ్రెటనింగ్ లెటర్స్, పూర్తిగా థ్రెటనింగ్ లెటర్స్, నువ్వు మంచిగా చేస్తున్నావు కానీ ఈ సాంగ్ ప్రధానంగా ఈ సాంగ్ చేయకూడదు అంటూ వర్క్ ప్లేస్ లో కూడా వేధింపులకి గురి చేశారు. ఇది చాలా సీరియస్ అలిగేషన్, చాలా పెద్ద కేసు అనే చెప్పొచ్చు, ఎందుకంటే పూర్తిగా కూడా ఒకవైపు మలయాళం ఇండస్ట్రీ ఏదైతే సంబంధించిన కూడా హేమ కమిటీ రిపోర్ట్లు అయితే మనం చూస్తున్నాం 200 పేజీల పైన ఏదైతే కాస్టింగ్ కౌచ్ గురించి కానీ లేకపోతే కమిట్మెంట్స్ గురించి కానీ చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఒకవైపు చాలా పెద్ద సీరియస్, అంటే లవ్ జియాద్ యాంగిల్ లో కూడా చూసుకుంటే మత మార్పిడి అనేది చాలా పెద్ద ఒఫెన్స్. ఒకవైపు కేసులు పెట్టడం అంటే డైరెక్టర్స్ ఏ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్, ప్రముఖ సినిమా యాక్టర్స్ కానీ మాస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా అమ్మాయిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ సమాచారాలు వస్తున్నాయి. ఎక్కడ వర్క్ ప్లేస్ లో ఇబ్బంది పెడుతున్నారు, అదే విధంగా అంటే చాలా మంది బాధితులు రావడానికి భయపడుతున్నప్పటికీ కూడా అమ్మాయిల పక్షాన కాస్టింగ్ కౌచ్ అనేది ఇంకా నడుస్తుంది, ఇంకా ఛాన్సుల కోసము కమిట్మెంట్స్ అడుగుతున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇవి బయటకు వస్తున్నాయి కాబట్టి ఒకవైపు టాలీవుడ్ అంతా కూడా షేక్ అయ్యే సిచ్యువేషన్ మనకు ఉంది కాబట్టి ఇప్పటికే ఒక్కరింకలో ఒకరు బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా క్లియర్ గా క్లారిటీ గా కనిపిస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంది అంటూ మనకి సోర్సెస్ ద్వారా అయితే తెలుస్తుంది. సో మొత్తం మీద ఏకంగా తనపై లైంగికంగా దాడి చేయడమే కాకుండా ఈ విషయం బయట పెట్టినందుకు కొంతమందితో బెదిరింపులకు కూడా పాల్పడుతుందని తెలుస్తోంది. గతంలో కూడా ఒకసారి గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా గుర్తులేని వ్యక్తులు తనను చుట్టుముట్టి భయభ్రాంతులకు కూడా గురి చేస్తారంటే కూడా ఆ బాధితులు ఆరోపిస్తోంది. మరోవైపు గత ప్రాజెక్ట్స్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్లో కూడా మధ్యంతరంగా తీసుకునేవారు, మధ్యంతరంగానే వదిలి వెళ్ళిపోమని చెప్పేవారు. ప్రాజెక్ట్స్ లేకుండా, కెరీర్లో ఆపర్చునిటీస్ లేకుండా, తన కెరీర్ లేకుండా చేయాలనే ఒక దురుద్దేశంతోనే ఈ రకంగా జానీ మాస్టర్ చేసేవాడు అంటూ కూడా బాధితులు ఆరోపిస్తోంది. తాజాగా గతంలో ఒక లెటర్ కూడా వచ్చింది, లెటర్ యొక్క ఆ ఉద్దేశం బీ కేర్ఫుల్ అంటూ కూడా ఉందంటూ కూడా అందులో మెన్షన్ చేసిందంటూ ఆ బాధితులు చెప్తోంది. ఏదేమైనా కూడా జానీ మాస్టర్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డట్టుగా ఆ బాధితులు ఆరోపిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతోంది.